ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు పెంచిన చిన్నపాటి జీతాలతో చిరు ఉద్యోగుల హృదయాల్లో ఇలవేల్పుగా నిలిచిపోయారని శ్రీ మఠం ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వడ్డే నారాయణ కొనియాడారు. కర్నూలు జిల్లా స్థానిక రాఘవేంద్ర సర్కిల్లో ఉన్న రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి పీఠాధిపతులు శ్రీ సుభుతేంద్ర తీర్థుల చిత్రపటానికి పాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రీ మఠంలోని ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ సంభావన ఉద్యోగులు చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని, గత కొంతకాలంగా జీతాలు పెంచాలని కోరామన్నారు. దీనికి స్పందించిన పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు మానవత్వం చాటుకున్నారని పేర్కొన్నారు. చిరు ఉద్యోగులపై దయ చూపడం వల్ల సుమారు 600 కుటుంబాలకు లబ్ధి చేకూర్చి ఊరట కలిగించారని ప్రశంసించారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి గత 7 నెలలకు సేవలు, హుండి, వసతి గృహాలు తదితర వాటి నుంచి సుమారు 67 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయినా, సహృదయంతో చిరు ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలకు అదనంగా 3000 నుండి 3850 రూపాయల వరకు ఇస్తామని ఆదేశాలు జారీ చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు. గతంలో ఏ పీఠాధిపతులు ఇంత ఎక్కువగా ఒకేసారి ఇంత మొత్తంలో పెంచినట్లు దాఖలాలు లేవని తెలిపారు. పెంచిన చిన్నపాటి వేతనాల వల్ల కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేవాదాయ శాఖ ఆదేశాల ప్రకారం కనీస వేతనం 18,000 చెల్లించగలిగితే పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థుల పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులందరూ కలిసి ఉద్యోగస్తుల సంఘం తరఫున వాళ్ళ సంతోషంతో చిరాభిషేకం చేయాలి, స్వాముల వారికి అనే ఉద్దేశంతో చేయడం అనేది. ఈ సందర్భంగా స్వాముల వారు ఈ విషయాన్ని తప్పకుండా ఆయన కూడా తెలుస్తుంది కాబట్టి మాకు చాలా సంతోషం. ఈ చిరాభిషేకం ఎప్పుడు మాకు చేయించడం లేదు, ఇది ఫస్ట్ టైం చేయడం కూడా. ఆయన దృష్టికి పోతుంది, ఆయన ఆ దీవెనలు ఏడున్నా మాకు ఆయన దీవెలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బట్టి 3000 నుంచి 4850 వరకు పెంచినాడు. ఇంతకుముందు పీఠాధిపతులు ఎంతోమంది వచ్చారు, కానీ ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ సామాన్య ఉద్యోగస్తులకు చెందినటువంటి జీతాలు ఈ స్థాయిలో ఎవరు పెంచలేదు. ఇది ఒక మేము గర్వంగా చెప్పుకుంటాం మా స్వామీజీ గురించి. అదేవిధంగా ఈ కనీస వేతనం చట్టం కూడా మీరు ఆర్డర్ తీసుకురండి, నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషము, చేస్తాడు ఆయన దయాహృదయం కలవాలని మాకు తెలుసు. ఊరోళ్ళంటే ఆయనకు అంత అభిమానం ఉంది. ఖచ్చితంగా మేమంతా ఆయన బిడ్డలు ఉన్నట్లు, ఆయన మా తండ్రి ఉన్నట్లు, మేమేమన్నా పొరపాటు చేసుకుంటే మేము పోయి కాళ్ళ పట్టుకుంటాం, మాకేం తప్పు లేదు. ఆయన పెద్ద మనసుతో మమ్మల్ని దీవించినాడు, చేస్తానన్నాడు, చేసినాడు. ఆ కనీస వేతనం చట్టం ఒకటి చేసి మమ్మల్ని అందరిని ఆదుకుంటే జీవితంలో ఇంకా మేము మరవలేము. మీరు చెప్పిన ఏ సేవ చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా స్వాముల వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ విషయంలో మాకు సహా సహకారం అందించిన మన యువ నాయకుడు యువ కిషోరం ప్రదీప్ రెడ్డి గారు కూడా మాకు ఎంతో సహకారం అందించినారు. ఈ సందర్భంగా ఆయన కూడా కృతాభివందనలు మా అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. ఇదేవిధంగా మఠం విషయంలో కానీ ఏదైనా గ్రామం విషయంలో కానీ మా సేవ చేయడానికి స్వాములు వారు ఆజ్ఞాపిస్తే ఎటువంటి సేవ చేయడానికైనా మేము సిద్ధమే. ఆయనకు తెలుసు మేమేమనేది, ఆయన తెలుసు ఆయన ఏమని మాకు తెలుసు. మా ఎందుకు దయాత హృదయం ఉంది, కొన్ని ఏదో గ్రహాలు కొన్ని అడ్డంపడినా కానీ ఆయన మాకు తెలుసు. మా జాలి చాలా జాలి దయ ఉన్న వ్యక్తి, ఖచ్చితంగా మా అందరి కోరిక నెరవేరుతాయి. ఈ సందర్భంగా ఆయనకి దాదాపు 3000 4800 వరకు వారి వారి సర్వీసులను బట్టి వారి వారి విద్యార్థులను బట్టి జీతాలు పెంచడం జరిగింది. దాని గురించి ఈ పీఠాధిపతుల వారికి అలాగే శ్రీ రాఘవేంద్ర స్వాముల వారికి క్షీరాభిషేకం చేయాలని మా అందరి ఉద్యోగస్తుల తరఫున ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. తీసుకోండి బాట మంచిగా.